ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మం వెంకటరమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసులు, మధ్యల లక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బత్తుల శేషగిరిరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యాట్ ట్యాక్స్ 20 రూపాయలు మాత్రమే వచ్చేది, రాష్ట్ర ప్రభుత్వానికి 45 రూపాయలు వస్తుంది వ్యాట్ ట్యాక్స్. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తగ్గియాలి మీరే ఆలోచించుకోండి. వంట నూనెలపై 20 రూపాయలు, 18 రూపాయలు, 8 రూపాయలు అట్లా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు తగ్గిస్తుందో మీరే చూసుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు తగ్గియాల. మా కేంద్ర మా బీజేపీ రాష్ట్రాల్లో 7 రూపాయలు తగ్గించింది, 7 + 5 = 12 రూపాయలు మా కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టు లెక్క. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది గమనించుకొని 45 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నప్పుడు దాన్ని దామాషా వేసుకొని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. All right.